నేనైతే చాలా బాగున్నానండి. పిల్లలకి మనకి బాగా ఇష్టమైంది ఏంటంటే హోటల్స్కి వెళ్తే మనం పన్నీర్ బటర్ మసాలా లాంటివి ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఇంట్లో చేయలేము కదా, ఇది పెద్ద ప్రాసెసింగ్ కదా అనుకుంటాం, కానీ చాలా సింపుల్ అండి. మనం చేసుకునే విధానం బట్టి పన్నీర్ బటర్ మసాలే కాదు, మనం అది కూడా చేసి చూపెడతాను, అది వేరే విషయం. సింపుల్గా మనం ఇంట్లో ఎవరైతే చేయలేమనుకునే వాళ్ళ కోసం నేను ఇది చూపెడుతున్నాను. ఏం లేదండి, ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి, ఒక 250 గ్రామ్స్ టమాటో గ్రేవీ, అంటే టమాటోని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్గా మనము ఉడకబెట్టక్కర్లేదండి, ఏదీనో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన సామాన్ చూస్తాం. పన్నీర్ అండి, ఉల్లిపాయ పేస్ట్, అగైన్ కాజు పీసులు మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. నేనైతే ఉంది కాబట్టి వేస్తున్నాను, అది పెద్ద ఇష్యూ కాదు, అది లేకపోయినా వండొచ్చు. సో మనకి పెప్పరు, జీరా పౌడరు, మన అల్లం వెల్లుల్లి, సాల్ట్, కరేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, పోపు దినుసులు అండి. ఇందులో నేను వేరే ఏమి వేయట్లేదు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, ధనియా పౌడర్ అండి. ఇవి ఉంటే సరిపోతుంది మనకి పన్నీర్ కర్రీ మనకి పిల్లలకి టేస్టీగా చేసి పెట్టడానికి. సో నేను ముందుగా ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను, నూనె కూడా మంచిగా వేడిగా ఉందండి. నేను ఉల్లిపాయలని పేస్ట్ చేసుకున్నానండి, ఏది ఉడకబెట్టి నేను గ్రైండ్ చేసుకోలేదు. దీన్ని ఇలా ఆయిల్లోనే రోస్ట్ చేయాలి. ఈ ఉల్లిపాయలతో పాటే అల్లం వెల్లుల్లి కూడా వేగాలి. పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం వెళ్ళాలంటే ఉల్లిపాయలతో పాటు మనం అల్లం వెల్లుల్లి కూడా వేగనిచ్చామనుకోండి బాగుంటుంది. ముందుగా ఏం చేసుకోవాలంటే, మనం పన్నీర్ని ఇది వేగేలోపు పన్నీర్లో కొద్దిగా కారపొడి అండి, మనం సరిపడ తీసుకున్నాం, ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాం, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే పెప్పర్ మొత్తం వేసేస్తున్నాను. నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. దీన్ని కొద్దిగా మనం జెంటిల్గా కలుపుకోవాలి, ఆ పచ్చిదనము కనబడకుండా, తెల్లగా కనబడకుండా, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, పచ్చిదనం అనిపించదు. కావాలంటే ఇంకొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. మనం ఎంత వాడుతున్నామో, ఎంత తినగలుగుతున్నామో అదే దాంట్లో దీనికి సెట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మనం హోటల్కే వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తినక్కర్లేదు, ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలి, చప్పగా ఉండకుండా. దీనికి కూడా సాల్ట్, కారం, పసుపు, ఈ పెప్పరు పట్టేస్తుంది. సో మనం తినడానికి కొద్దిగా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా కలిపేసుకోవాలి, కొద్దిగా జెంటిల్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఇది మన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేగేలోపు మనం ఇందులో టమాటో గ్రేవీ కూడా వేసుకుందాం, పేస్ట్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వదిలే వరకు, అలాగే మనం ఈ పన్నీర్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఆయిల్ కూడా కొద్దిగా పడితే కొద్దిగా మంచి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మనకి మంచి వేగిపోయాయి. ఇందులో కరేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇందులో మనం పన్నీర్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా ఉప్పు,
ఉప్పు వల్ల మన ఉల్లిపాయల్లో ఉండే తేమ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా వేగుతున్నప్పుడే పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, మసాలా బాగా మాడకుండా చూసుకోవాలండి. మాడితే దాని టేస్ట్ మారిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం టమాటో ప్యూరీ, ఈ గ్రేవీకి చాలా బాగా సపోర్ట్గా ఉంటుంది టమాటో ప్యూరీ. ఈ టమాటో గ్రేవీ మంచిగా కుక్ అవ్వాలండి, ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కర్రీ గ్రేవీ కూడా ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మన పన్నీర్ ఉంది కదండి, మన పక్కన నా మసాలాలు అవి పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేసేద్దాం. ఇలా ధాబా స్టైల్ గ్రేవీ చాలా బాగుంటుందండి. ధాబాలో ఇంకోటి ఏంటంటే పన్నీర్లో టమాటా గ్రేవీ కోసం వాళ్ళు కాజు కూడా చాలా ఎక్కువగా వాడతారు. వాళ్ళు వాడింది మనం వాడాలని లేదు, మనకి ఇంట్లో ఉంటే అవైలబుల్గా ఉంటే వాడవచ్చు, లేకపోతే లేదు. నేను మాత్రం ఉంది కాబట్టి వాడేస్తున్నాను. మా అమ్మాయి కానీ మా ఇద్దరు అమ్మాయిలకి చాలా ఇష్టం ఇది. వాళ్ళు బయటికి ఎప్పుడు వెళ్ళినా ఇలా తిందామని కాన్సెప్ట్తో ఉంటారు. సో నేను కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తాను అన్నట్టు. ఇది ఇంకా 3-4 మినిట్స్ కుక్ అవ్వాలండి, మనకి గ్రేవీ మంచిగా థిక్గా రోటీకి కానీ రైస్కి కానీ కలుపుకునే విధంగా ఉండాలి. కొద్దిగా మనకి వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ టమాటో లిక్విడ్గా ఉంది కాబట్టి కాసేపు మనం కుక్ చేసుకున్న తర్వాత కావాలంటే వాటర్ యాడ్ చేసి కుక్ చేయవచ్చు. చూసుకుందామండి, చాలాసేపు అయింది, ఒక 4 మినిట్స్ దాకా అయింది. చూసారా, మనం ఏమి వేయకపోయినా ఆయిల్తోనే అది కుక్ అయిపోతుందండి, పైకి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని కలిపేసుకుందాం. ఎప్పుడు కావాలన్నా అప్పుడు రెడీ చేసుకోవచ్చండి. మనం ఉడకబెట్టి లేకపోతే కొన్ని ఫ్రై చేసి అలా చేయక్కర్లేదు, ఈజీగా అయిపోతుంది. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఇందులో ఇంకా ఒక 2 మినిట్స్ ఉండనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్టర్ 2 మినిట్స్ చూద్దాం. కలిపేసుకుని నాకు ఈ థిక్నెస్ సరిపోతుందండి గ్రేవీకి, రైస్కి అండ్ చపాతీ వాటికి తినటానికి కూడా. ఈ ఇంత లిక్విడ్గా ఉంటే సరిపోతుంది, మరి డ్రైగా అయితే కొద్దిగా తినలేము. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, నేను ప్లేటింగ్ చేసి చూపెడతాను. టమాటో గ్రేవీ రెడీ అయిపోయింది, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా హెల్దీగా ఉంటుంది. మనం ఎక్కడో వెళ్ళి తినాల్సి వస్తే వేస్ట్ అది. ఇంట్లో మనకు వచ్చిన ఐటెం కొద్దిగా క్రియేటివిటీ యాడ్ చేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.